హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక మంచి స్పైసీ స్పైసీగా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా. సో ఈ చికెన్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా చికెన్, ఎగ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా, పెరుగు, కొత్తిమీర, నూనె. ఇప్పుడు తయారయ్యే విధానం చూసేద్దామండి. ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకోండి. అలా వాష్ చేసిన దాంట్లోకి కొంచెం కారం, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా, మన స్పైసీనెస్ బట్టి వేసుకోండి గరం మసాలాని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, పెరుగు, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోండి. మైదా కొద్దిగా, మిరియాల పొడి ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, అది ఆప్షనల్, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మ్యాగ్నెట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. దీని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేసేయండి అలా పక్కన. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఇలా పకోడీ కింద వేసుకోండి. మనం హై ఫ్లేమ్లో పెడితే అది నూనె పీల్చుకోదండి. సో మీరు హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేయండి. కొంచెం కలర్ వచ్చింది అనుకునేటప్పటికీ లో ఫ్లేమ్కి చేంజ్ అయిపోండి. ఇలా చేయడం వల్ల ఇది క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయండి. సో ఇలా వేగిన తర్వాత ఒక గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి తీసేసేయండి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం సెపరేట్ చేసేద్దాం. ఇలా వేరే దానిలోకి తీసుకోండి ఆయిల్ లేకుండా. తర్వాత ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోండి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ముందుగా మనం ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేద్దాం. ఓకేనా. ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి. అంటే ఇప్పుడు మనం ముందు చేసుకున్న మ్యాగ్నెట్లో కొంచెం తక్కువ అయితే కనుక దీంట్లో కవర్ అవుతుంది. అలానే మనం కార్న్ఫ్లోర్ ముందుగా వాటర్ కలిపి పెట్టుకుంటామండి. ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఒక 1 గ్లాస్ వాటర్ కూడా తీసుకుని యాడ్ చేసేసేయండి. తర్వాత కొద్దిగా సోయా సాస్, టమాటో సాస్, కొంచెం టమాటో సాస్ ఎక్కువ వేసుకోండి స్వీట్నెస్ కోసం. అట్లానే
చిల్లీ సాస్, వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం చికెన్ ఫ్రై చేసాం కదండి, ఆ పీసెస్ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఈ పీసెస్ని దీంట్లో వేసేద్దాం. ఇలా వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని కాసేపు ఉంచేసేయండి. అది ఇలా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసింది. అలా ఉంచడం వల్ల అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పీసెస్కి, జీడిపప్పు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో వేడివేడిగా స్పైసీ స్పైసీగా ఉండే చికెన్ మంచూరియా. చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక ఇట్లా ఆనియన్ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా మీకోసం చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. సో నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. Close till I get up. Time is barely on our